రెండు చేతులెత్తి మీ అందరు కూడా బాధాభివందనం చేస్తున్నాను. నల్గొండ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా 20 ఏళ్ళుగా నీతి నిజాయితీగా అందరినీ పార్టీలకు అతీతంగా, ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల తర్వాత పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోతూ, పెద్దలందరినీ గౌరవిస్తూ, చిన్నారులతో ప్రేమ ఆప్యాయంగా ఉంటూ నల్గొండ ప్రాంతాన్ని, నల్గొండ కాన్స్టిట్యూన్సీ, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నల్గొండ పట్టణంలో ఏ ఒక్క దగ్గర కూడా సిమెంట్ రోడ్ లేని పరిస్థితి. నేను 99 ఎమ్మెల్యే అయినప్పుడు మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి, పెద్దలందరూ, మేధావులందరూ, ఏ ఒక్క ప్రాంతంలో కూడా సీసీ రోడ్ లేదు. అలాంటి పట్టణం దాదాపు ఇలా 80% పట్టణంలో సిమెంట్ రోడ్లు కానివ్వండి. 2004 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఏర్పడినప్పుడు సావర్కర్ నగర్ ప్రాంతంలో ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర దాదాపు రోజు 22 సార్లు గేట్లు పడి ప్రమాదకరంగా ఉన్న ఆ పరిస్థితుల్లో ఉటాహుటిన నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని తీసుకుపోయి రైల్వే మినిస్టర్ లల్లు ప్రసాద్ కూర్చోబెట్టి శాంక్షన్ చేయించి 36 మాసాలు ఉంటే 18 మాసాలు పూర్తి చేయడం జరిగింది. దాన్ని మొదలుకొని ఈరోజు ఎంతోమంది, దాదాపు సంవత్సరానికి 5000 మంది పిల్లలు ఉస్మానియాకు, కాకతీయకు వెళ్ళి ఉన్నత చదువు జరిగే పరిస్థితి నుంచి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ పట్టణంలో స్థాపించి కొన్ని వేలాది మందికి ఈరోజు మనం అక్కడ ఉన్నత విద్యలు అభ్యర్థిస్తున్నాం. దాంతోపాటు గ్రామాల్లో ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్డు కానివ్వండి. ఈ రోజున డాంబర్ రోడ్లలో నేను ఎమ్మెల్యే నాటికి ఏ ఒక్క గ్రామానికి కూడా డాంబర్ రోడ్ లేదు. ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్ వేయడం, ప్రతి గ్రామంలో కూడా దాదాపు 10 వాటర్ ట్యాంక్లు ఉన్నాయి. ఇప్పుడు నల్గొండ కాన్స్టిట్యూన్సీలో 10 వాటర్ ట్యాంకులు, 5 వాటర్ ట్యాంకులు నా వాటర్కు, 5 వాటర్ ట్యాంకులు కృష్ణా వాటర్, దాదాపు 10 వాటర్ ట్యాంకులు, 40 గ్రామాల్లో 33/11 kV సబ్స్టేషన్స్, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, 5-6 గ్రామాలకు తప్ప అన్ని గ్రామాలకు కూడా ఇవాళ తార్ రోడ్ సౌకర్యం ఉన్న కాన్స్టిట్యూన్సీ అంటే నల్గొండ. 2004 ప్రభుత్వం వచ్చేనాటికి గ్రామాలు అందరూ కూడా క్లోరైడ్ వాటర్ తాగుతుంటాయి. 2003 క్లోరైడ్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ తర్వాత 2004 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మొట్టమొదటి పర్యటన రాజీవ్ పల్లెపాట నార్కెట్పల్లి మండలం, M7000 గ్రామంలో అప్పుడు నార్కెట్పల్లి మండలం కూడా నల్గొండ కాన్స్టిట్యూన్సీ ఉండే ఆ గ్రామాన్ని పల్లెపాట తీసుకొచ్చి నార్కెట్పల్లికి వెళ్ళి తిప్పర్తి మెకానికల్కి వెళ్ళి రాత్రి మన ఓసీటీలో పడుకొని నెక్స్ట్ డే కూడా మళ్ళీ నల్గొండ కాన్స్టిట్యూన్సీలో పెట్టించి 600 కోట్ల రూపాయలు ఆ రోజు అమౌంట్ చేయించి నల్గొండ కాన్స్టిట్యూన్సీతో పాటు దాదాపు 600 గ్రామాలకు సాగర్ వాటర్ వచ్చే స్కీమ్ని శాంక్షన్ చేయించి ఆ వాటర్ తాగుతున్నది అది రాజశేఖర రెడ్డి గారితో కాంగ్రెస్ ప్రభుత్వం నేను శాంక్షన్ చేయించిన ప్రాజెక్ట్ అది. దాని ద్వారా ఇక నల్గొండ కాన్స్టిట్యూన్సీలో 2-3 సంవత్సరాల వరకు ప్రతి గ్రామంలో సాగర్ వాటర్ వస్తుంది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుస్తుంది. నేను గొప్పగా చేయట్లేదు, కానీ మీరు ఇచ్చిన ఈ పదవితోని ప్రతి పని పరిష్కరించే ప్రయత్నం చేశాను. దాదాపు 60-70% పరిష్కరించాను. అన్నిటికంటే ముఖ్యం ఏఎంఆర్సి ప్రాజెక్టు 2004 ముందు ఏఎంఆర్సి ప్రాజెక్టు ఓన్లీ మెయిన్ కెనాల్ ఒకటే ఉండే. మాధవరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు 2004 దాన్ని పూర్తి చేస్తే 2004 తర్వాత వెంటనే 250 కోట్ల రూపాయలతో అది గుర్రంపూడి కానీ కనగల్ కానీ నల్గొండ మండలం, తిప్పర్తి మండలం అటు నకరికల్ వరకు 250 కోట్లతో ఇసుకూరు కెనాలు నిర్మించి D37 దగ్గర ఆ నీళ్లు విడుదల చేసే ప్రోగ్రాం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి అక్కడ గుండెపల్లి దగ్గర నీళ్లు విడుదల చేయించి హిందీ కాలు బహిరంగ సభ పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఒక సంవత్సరం లోపే D37, 39, 40 పైన D25 కనగల్ మండలం అన్నీ కూడా 1 ఇయర్లో పూర్తి చేశాను. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా దగ్గర నుండి చెప్పేయడం జరిగింది. 250 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. రైతులకు
సాగునీరు ఇచ్చేది. అంతకుముందు క్లోరైడ్ కోసం 600 కోట్ల ప్రాజెక్టు, ఇలా సబ్స్టేషన్లు, సాగునీరు, త్రాగునీరు పాటు ఇవన్నీ కూడా శాశ్వత పరిష్కారం కావాలి నల్గొండ జిల్లాకు. మార్కెట్పల్లి చిత్యాల కూడా నల్గొండ ప్రాంతంలో ఉండే, దాంతోపాటు క్లోరైడ్ ప్రాంతం నల్గొండ మండలం. అప్పుడు బాగా ఎన్ని వాటి పైకి ఏ విధంగా తీసుకున్నారని ఆలోచించి రామన్న వెలవల ప్రాజెక్టుని 700 కోట్లతోని ఒప్పించి రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినాం. ఆయన అన్నాడు ఏం బార్కి మీకు 30 టీఎంసీ ఉన్నది, మళ్ళా పైన రామన్న వెలవల కడితే 10 టీఎంసీ కావాలి, ఎక్కడికి వెళ్ళి కావాలంటే బ్లడ్ వాటర్ ద్వారా తీసుకుంటాం. బ్లడ్స్ వచ్చినప్పుడు రామన్న వెలవల చెరువు నింపుకొని దాని కింద మళ్ళీ చెరువులు కట్టి చెరువులు నింపుకుంటామని చెప్తే 2008లో దాన్ని శాంక్షన్ చేయించి పనులు బంద్ పెట్టడం జరిగింది. అప్పుడు ఆయన చెప్పిన బహిరంగ సభల ఏ ఎమ్మెల్యే కూడా తన కాన్సెన్స్ కోసం కొన్ని 100 సార్లు వచ్చి నాతో కొట్లాడుకున్నాడు. నాకు ఏ పదవులు వచ్చి రావడం ప్రాజెక్టు కావాలి, ఎందుకంటే నల్గొండ మండలం మార్కెట్పల్లి కట్టంగూరం 100,000 ఎకరాలు ఇవాళ 90% పూర్తయింది. పైన టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటే 2014 1 సంవత్సరంలో పూర్తయింది, కాకపోతే నేను ప్రతిపక్షంలో ఉండడంతో ఆ ప్రాజెక్టు పూర్తి అయింది. ఇవన్నీ కూడా రావణ వెళ్ళడంతో ఏం మార్పు శాశ్వత పరిష్కారం నల్గొండ జిల్లా ప్రజల చిరకాల కోరిక శ్రీశైలం సొరంగ మార్గం. అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1981లో అక్కడ శంకుస్థాపన చేసిన శ్రీశైలం అడవులల్లో అప్పటికెళ్ళి పెండింగ్ ఉన్నది. రామారావు గారు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు ఆపేసి ఏం మార్పి సాగర్ కోర్షోర్ వాటర్కి వెళ్ళి లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి టెంపరీగా ఈ ఏం మార్పు నిర్మించడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు జలేకేం పెట్టిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నేను అప్పుడు చెప్పిన పొడిచిందరకు నువ్వు 3వ పంట కోసం ప్రాజెక్ట్ ఇస్తున్నావు, మాకు ఇది కావాలి, 2004 మేనిఫెస్టోలో ఉన్న సొరంగ మార్గం అని చెప్పి 2005 ఆగస్టు 11 దాని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని టెండర్లు పెట్టించి 2008లో అమెరికా నుంచి మిషన్లు తెప్పించి 2008లో ఆ ప్రాజెక్టును నేను ప్రారంభించి నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫాలో చేసి ఆ ప్రాజెక్టుని సగం పూర్తి దాదాపు 43 కిలోమీటర్లకు 30 కిలోమీటర్లు చేయడం పూర్తి చేయడం జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యేగా 2000 కోట్ల సొరంగం, 700 కోట్ల బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్టు, 300 కోట్ల మహాత్మా గాంధీ యూనివర్సిటీ, 100 కోట్ల సిమెంట్ రోడ్లు, సబ్స్టేషన్లు, ప్రతి గ్రామంలో సబ్స్టేషన్లు, డాంబర్ రోడ్లు, 600 కోట్ల మంచినీటి సౌకర్యం, ఇవంతా కూడా నేనున్నది 6-7 సంవత్సరాల అధికారంలో. 2004 నుంచి 2011 మంత్రి వరకు రిజైన్ చేయడం అవుతుంది. రిజైన్ చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారితో తెలంగాణ ఆయన అడ్డుపడుతుందని చెప్పి ఆయనతో భేదాభిప్రాయంతో మంత్రివర్గం కలిసి బయటకు వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి మంత్రివర్గంలో రాజీనామా చేసి నిరాదరణ చేయడం జరిగింది. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆ రోజు మంత్రిగా ఉండగానే దాన్ని 500 బెడ్గా మార్చి దాన్ని కూడా ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్లో 2004 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీలు ఇప్పించడంలో నల్గొండ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన పేద ప్రజలకే ఎక్కువ అమౌంట్ వచ్చింది. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకసారి తక్కువస్తే నీ సెక్రటరీ ధర్నా చేసి అందరికంటే ఎక్కువ ఎక్కడికి ఇచ్చినామని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే పేదవాడు బాధపడితే ఊరుకోలేక డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాయి, మా సొంతంగా ట్రీట్మెంట్ చేయడం కాదు. గవర్నమెంట్ కూడా కొట్టాడు సీఎం బిల్ ఫండ్. కాంగ్రెస్ వాడు రాజశేఖర ముఖ్యమంత్రి హైయెస్ట్ నాదే స్టేట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ కూడా ఎప్పుడు చెప్పలే, ఇప్పుడు ప్రజలకు చెప్పాలి, చెప్పడంతో పాటు వచ్చే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నా స్ఫూర్తితో పనిచేయాలని చెప్పి తెలవాలని పత్రికల ద్వారా ఆ పార్టీ వాళ్లకు. Subscribe us and press the bell icon for more interesting updates.